Hello friends, Tekpedia channel ki swagatham. Ee roju video lo manam Jio phone lo vachina kotta app gurinchi telusukobothunam. Ee video skip cheyakunda poorthiga chudandi. Nachthe like cheyandi, mee friends and family tho share cheyandi. Meer entavaraku channel ki subscribe cheyanataithe tappakunda subscribe cheyandi. Ee kalaasam cheyakunda video loki veldam. If you screen page, you can see Jio Phone. Jio Phone is a app that is added. That is the app that is added. If you press the center button, you press the Jio Store. Choose the Jio Store. We scroll down and choose the Namo app. You can see this app is added to this app. This app is BookMyShow. This BookMyShow app is added to this app. This app is installed. This app is center button. Press the enable option. Press center button. Press this app enable. Once you download complete, press the center button. Press the application open. Home screen को చేయండి ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేస్తూ వెళ్ళినట్లయితే మీకు ఈ BookMyShow యాప్ కనిపిస్తుంది BookMyShow యాప్ సెలెక్ట్ అయి ఉన్నప్పుడు సెంటర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఓపెన్ అయిపోతుందన్నమాట మీరు ఇకపై మీ Jio ఫోన్ నుంచే టికెట్స్ అవి బుక్ చేసుకోవచ్చు దాని కోసం మీరు ఈ BookMyShow యాప్ ఉపయోగించండి అయితే నన్ను కొంతమంది మరొక డౌట్ కూడా అడిగారు ఈ Jio ఫోన్ లో టెక్స్ట్ కీ చేయడం చాలా కష్టంగా ఉంది దానికి వేరే సింపుల్ పద్ధతి ఏమైనా ఉందా అని మరీ సింపుల్ పద్ధతి అయితే ఏం కాదు గానీ మనం ఈ కీప్యాడ్ మోడ్ నైతే మాత్రం మనం మార్చుకోవచ్చు దాని కోసం ఇక్కడ హ్యాష్ బటన్ కనిపిస్తుంది కదా ఈ హ్యాష్ బటన్ కీ చేస్తే చూడండి టాప్ లో ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు నేను హ్యాష్ బటన్ కీ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏ బి సి అని క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి అంటే ఇప్పుడు నేను ఏ కీ పై ప్రెస్ చేసినా గానీ క్యాపిటల్ లెటర్స్ లో మనకి టెక్స్ట్ వస్తూ ఉంటుందన్నమాట అలాగే మళ్ళీ హ్యాష్ బటన్ పై కీ చేస్తే మనకి 1 2 3 గా మారింది అంటే ఓన్లీ న్యూమరిక్ ప్యాడ్ లాగా ఇప్పుడు కీప్యాడ్ పనిచేస్తుందన్నమాట ఏ కీని ప్రెస్ చేసినా కానీ మనకి ఓన్లీ న్యూమరికల్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి మళ్ళీ ప్రెస్ చేసినట్టయితే మనకి R9 వస్తుంది మళ్ళీ ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా క్యాపిటల్ ABCకి వస్తుందన్నమాట ఈ పద్ధతిని ఉపయోగించి మీరు కొంచెం సులభంగా టెక్స్ట్ అయితే ఎంటర్ చేయొచ్చు కానీ టచ్ స్క్రీన్ ఫోన్స్ కి బాగా అలవాటు పడిన మనం ఈ ఫోన్ లో టెక్స్ట్ కీ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మొత్తానికి Jio అయితే మాత్రం Jio ఫోన్ లో ఒక్కొక్క యాప్ యాడ్ చేసుకుంటూ వస్తుంది అయితే ఇప్పట్లో వాట్సాప్ అనే అప్లికేషన్ మాత్రం Jio ఫోన్ లో వచ్చే అవకాశం లేదు దాని మీద మీరు ఇప్పుడప్పుడే వస్తుందని ఆశ కూడా పెట్టుకోవద్దు ఈ రోజు వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అడగండి నేను వీలైనంత తొందరగా ఆన్సర్ చేస్తాను అలాగే Jio ఫోన్ కు సంబంధించిన ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు తెలిసినా తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది Jio ఫోన్ ఉపయోగించే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరేలా వీడియో షేర్ చేయండి మీరు ఇంతవరకు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలా క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు థాంక్స్ అ లాట్ థాంక్స్ ఫర్ వాచింగ్